గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద సవివరంగా ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది। దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి రాబోయేటువంటి కాలంలో జరగబోయేటువంటి పారిశ్రామిక ప్రగతి ముఖ్యంగా ఎంఎస్ఎంఈల్ని ప్రాధాన్యత అంశంగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। ఎంఎస్ఎంఈల్కి చేయితను ఇవ్వాలని చెప్పి దాంతో పాటు రాష్ట్రంలో వచ్చేటువంటి ఇండస్ట్రీస్ గాని ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించేటువంటి గాని ఒక హ్యాండ్ హోల్డింగ్ టీమ్ ని ప్రత్యేకంగా నియమించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। ఎందుకంటే ఒక పరిశ్రమ స్థాపించాలంటే అనేక రకాలైనటువంటి పర్మిషన్స్ రావాలి, అనేక రకాలైనటువంటి పర్మిషన్స్ వారికి ఉండాలి కాబట్టి సో వారికి ఎక్కడా కూడా ఏ పర్మిషన్ ఆకుండా ఉండడానికి ఒక హ్యాండ్ హోల్డింగ్ టీమ్ అనేటువంటిది కూడా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది। దాంతోపాటు ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా రేపు ఫిబ్రవరి నెలలో మొదటి ఫిబ్రవరి మొదటి వారంలో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటిది రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్కి అలాగే పారిశ్రామిక ఇన్సెంటివ్స్ అన్నింటినీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది। దాంతోపాటు ఫిబ్రవరి మూడో వారంలో ఒక ఇన్వెస్ట్మెంట్ మీట్, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ అనేటువంటిది విశాఖపట్నం వేదికగా నిర్వహించమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది। సో డెఫినెట్గా రానటువంటి కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన పోర్టులు అభివృద్ధి, రామాయపట్నం ఇప్పటికే ఫుల్ ఫ్లోలెజ్డ్గా నిర్మాణం జరుగుతూ ఉంది, అలాగే మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి కానీ భావన్పాడు పోర్టుకి సంబంధించినటువంటిది కానీ వీటన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది। ఏ పరిశ్రమకైనా కావాల్సినటువంటి లోకల్గా ఉండాల్సినటువంటి సపోర్టు, దాంతోపాటు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటర్ సప్లై అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది। రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ మిగిలినటువంటి రాష్ట్రాలతో ఏ రకంగా పోటీ పడుతుందో వీటన్నిటికింట మించి పారిశ్రామికంగా నెంబర్ వన్ స్థానంలో ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏదైతే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామో పారిశ్రామిక అభివృద్ధిలో కూడా నెంబర్ వన్ స్థానం తీసుకెళ్లేటువంటి బాధ్యత అందరూ తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించారు। తప్పకుండా దానికోసం పనిచేస్తామని చెప్పి కూడా అధికారులందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది। సార్, వరుసగా పవన్ కళ్యాణ్ మీ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, మీరు తీసుకున్న మూడు రాజధానుల విధానాన్ని కూడా తప్పుపడతారు. జీ, ఆయన అమరావతి అనేటువంటి దానికి ఏ రకమైనటువంటి స్టాండ్తో ఉన్నాడు అనేటువంటిది మనం చూసాం। డబ్బా పెరుగన్నం తిని తర్వాత డబ్బాలన్నీ సర్దుకొని డబ్బులు సంచులతో సర్దుకొని వచ్చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం। ఈరోజు అదే ప్రాంతంలో అమరావతి ప్రాంతం దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? మీకు అన్యాయం జరిగింది, మీకు నష్టం కలిగింది, మీకు అన్యాయం చేశారు అని చెప్పి వాళ్ళు ఎవరో పాపం తెచ్చుకుని తిండి ఆ డబ్బా పెరుగన్నం కూడా లాక్కొని ఆ అన్నం కూడా ఈయనే తినేశాడు। చివరికి ఆరికి మిగిల్చాల్సినటువంటిది కూడా మిగిల్చకుండా ఐవీఆర్ కృష్ణారావు గారు రాసినటువంటి ఎవరి కోసం అమరావతి, ఎవరి రాజధాని అమరావతి అనేటువంటి పుస్తకం రాసినప్పుడు ఏం మాట్లాడాడు ఆయన? సో ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటే అంటే ఏం సినిమా డైలాగులు కాదు కదా, పాత సినిమాలో చెప్పిన డైలాగులు నెక్స్ట్ సినిమాలో మర్చిపోవడానికి, నెక్స్ట్ సినిమాలో చెప్పిన డైలాగులు ఆ తర్వాత సినిమాలో మర్చిపోవడానికి, ఇవేం సినిమా డైలాగులు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వారి తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు వికేంద్రీకరణ అనేటువంటి జరుగుతూ ఉంది। దాంట్లో విశాఖపట్నం వేదికగా పరిపాలనా రాజధాని, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు నాయ రాజధానిగా అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకు విధానం। దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది, అందుకోసమే ఈ ప్రాంతం ఈరోజు విశాఖపట్నం వేదికగా విశాఖ గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో రేపు 15వ తారీఖున పెద్ద ఎత్తున ఒక ప్రదర్శన జరుగుతూ ఉంది దీనికి మద్దతుగా, దాంతోనన్నా వీళ్ళు కళ్ళు తెరవాలి, ఇప్పటికే చేస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని నిలుపుదల చేసుకుంటే మంచిది, వాళ్ళు ఆపేసుకుంటే మంచిది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు। ఎన్ని మాటలు చెప్తున్న వైసీపీ అసెంబ్లీని డిజాల్వ్ చేయాలి, మూడు రాజధానులుగా వైసీపీ ఎన్నికలకు వస్తే అమరావతి రాజధానికి ఎన్నికలు వస్తామని సవాల్ చేస్తున్నారు అచ్చెన్నాయుడు, ఏదైనా చేయాలనుకుంటే ఆయన రాజీనామా చేయమనండి। ఈరోజు టీఆర్ఎస్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి చెందినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజీనామా చేశారు, ఈ సెంటిమెంట్ బలంగా ఉంది ప్రజల్లో అని చెప్పి అనుకునేటువంటి సందర్భం వచ్చినప్పుడు వారు రాజీనామా చేయాలి। ఈరోజు ఈ ప్రభుత్వ విధానానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు అనేటువంటిది ఈ ప్రభుత్వం తాలూకా ఈరోజు ఉద్దేశం, డెఫినెట్గా దానికి ఆ రకమైనటువంటి మద్దతు వస్తూ ఉంది। ఈరోజు లేదు అమరావతి మాత్రమే కోరుకుంటారంటే ముందు అచ్చెన్నాయుడిని రాజీనామా చేయమనండి, లేదు పోనీ అచ్చెన్నాయుడు కూడా చేయడు, పోనీ అచ్చెన్నాయుడు భయపడతా ఉంటే పోనీ కుప్పంలోని చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమనండి। సో ఈ రాజీనామాలు చేయడం, రాజీనామాలకు సవాళ్ళు విసరడం, లేదా మా ప్రభుత్వం మీద ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలతో ఈ రాష్ట్రంలో ప్రజలు ఈ ఒక మంచి కార్యక్రమాలు చేస్తారని, ఒక మంచి విధానాలను అమలు పరుస్తారని చెప్పి రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, మాకు 5 సంవత్సరాల సమయం ఉంది, 3.5 సంవత్సరాలు పూర్తయింది, ఇంకో సంవత్సరాలు మేము పరిపాలిస్తాం, తర్వాత మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో డెఫినెట్గా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఇంకా కలల్లో వాళ్ళు బ్రతికితే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం।
ఎందుకు మాకెందుకు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఉంది? మాకేం మేము బొటాబొటీగా లేం కదా. మాకు ఒక 90 సీట్లు నాలుగు ఒక 80 సీట్లు లేవే ఈ రాష్ట్రంలో. మాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి 23 మందిని కాపాడుకోండి. ముందు మీ దగ్గర ఉన్నటువంటి 23 మందిలోనే సగం మంది జారిపోయినటువంటి పరిస్థితుల్లో మీకు మిగిలినటువంటి మా గురించి మాకు డైవర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా డైవర్షన్ వల్ల ఓన్లీ ప్రజల కోసం, పేదవాడి కోసం, ఈ రాష్ట్రంలో పేదవాడి సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నటువంటిదే మా తాలూకా ఉద్దేశం తప్ప మాకు వేరే రాజకీయపరమైనటువంటి ఆలోచనలు కానీ ఇంకోటి కానీ ఇందులో లేవు అనేటువంటిది ఇప్పటికైనా వారు గమనించాలి. భూములు కొట్టేయడానికే విశాఖకు రాజధాని అంటా ఉన్నారు. వైసీపీ నేతలను చూసి విశాఖ ప్రజలు భయపడుతున్నారని కూడా వచ్చి ఏదన్నా అచ్చెన్నాయుడిని చూసి భయపడుతున్నారు జనం ముందు అక్కడ ఆ ప్రాంతంలో. ఆ మనిషి రోడ్డు మీదకి వస్తే ఆయన చూసి భయపడుతున్నటువంటి వారిని చూసి భయపడుతుంటే మమ్మల్ని చూసి ఎందుకు భయపడతారు? ఏదన్నా ఉంటే చెప్పమనండి. ఈరోజు ఏది చేసినా సరే మేము మా తాలూకా విధానం కానీ మా తాలూకా ఆలోచనలు ఈరోజు విశాఖపట్నం కేంద్రంగా 450 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాదాపు 4,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు కాపాడినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అవన్నీ ఎవరి హస్తాల్లో ఉండేవి? గీతం కాలేజ్ హస్తం అంటే ఎవరిది? తెలుగుదేశం పార్టీది. వెలగపూడి రామకృష్ణబాబు హస్తంలో ఉండేది ఎవరైతే? వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తాల్లో ఉన్నటువంటి 400 ఎకరాల భూములను కాపాడినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వారు మా గురించి మాట్లాడడం అనేటువంటి దానికి ఆస్కారమే లేదు. ఇప్పటికన్నా వారి తాలూకా వాళ్ళు ముక్కును నేలకు రాసి ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పి మేము అమరావతి కావాలంటున్నాం, విశాఖపట్నం వద్దంటున్నాం అన్నందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇప్పటికన్నా లెంపలేసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం.